as you all are implementing e-office, as you know, we all are using most, I think, how many of you are using e-office? Okay, fine. What is your feedback on e-office? You feel, is it comfortable? Yes, no? Yes. Same is the case with the blockchain, it's possible. They close to, because it's not headline in that paper. But the content of that news item is, they are going for a total computerization. So, the initial becomes, you know, obviously there, it will bounce with them. So, don't get all the apprehensions. NIC will reach you. Good afternoon. నా పేరు గాయత్రి అండి, సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ ఫ్రమ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఇక్కడ హైదరాబాద్లో పోస్టింగ్ నాది. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ కొలాబ్ ఫైల్స్. కొలాబ్ ఫైల్స్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఎక్స్క్లూజివ్లీ డెవలప్డ్ ఫర్ యూస్ బై గవర్నమెంట్ అఫీషియల్స్ అక్రాస్ ది కంట్రీ. సో యాక్చువల్గా దీని బేసిస్ చెప్పాలంటే ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయన్స్ క్యాంపెయిన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని బేసిస్ మీద అంటే ప్రోడక్ట్స్ ఇన్ హౌస్ డెవలప్ చేయాలి ఫర్ యూస్ బై అవర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అనేసి ఒక దాని బేసిస్ మీద ఈ కొలాబ్ ఫైల్స్ అనే ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఎన్ఐసి ఒక టీమ్ ఫామ్ అయ్యి హైదరాబాద్లో ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేశారు. దీని ద్వారా ఏంటి అంటే డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ఆఫీస్లో కావాల్సిన డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ ఇందులో తయారు చేసుకొని ఇందులో నుంచే వేరే యూజర్స్కి మనము షేర్ చేసుకోవచ్చు, కొలాబరేషన్, ఎడిట్ చేసుకోవడం ఇట్లంతా అనమాట. సో అదే ప్లాట్ఫామ్ మీద అన్ని చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అనే స్టాండ్ అలోన్ సిస్టమ్, సపరేట్గా సిస్టమ్స్లో కాకుండా వెబ్ బేస్డ్ సిస్టమ్లో డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ అది తయారు చేసుకొని వేరే యూజర్స్కి షేర్ చేసుకొని వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ప్రొక్యూర్డ్ యాక్సెస్ ఉండదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొలాబ్ ఫైల్స్ అనే ప్రోడక్ట్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ గవర్నమెంట్ యూజర్స్ విత్ విచ్ విల్ ఓపెన్ ఓన్లీ విత్ గవర్నమెంట్ ఈమెయిల్ ఐడి యాక్సెస్ అండ్ అలా తయారు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ ఐటీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఐటీ సెక్రటరీ గారు పర్సనల్గా ఈ ప్రోడక్ట్ని తెలంగాణ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ముందు వాళ్ళకు ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ దాని ఆ ప్రోడక్ట్ ఏంటి, దాంట్లో ఫీచర్స్ ఏంటి వాళ్ళకి కనుక చెప్తే దాని ప్రకారము మనం అందరికీ ఇంప్లిమెంట్ చేద్దామన్న దాన్ని బట్టి ఈరోజు మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి తెలంగాణలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాము. దాంట్లో ఈ కొలాబ్ ఫైల్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, అది ఎవరెవరు ఎలా వాడచ్చు అనేది బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డెమోన్స్ట్రేషన్స్ అన్ని కూడా కండక్ట్ చేశాము. సో నా మెసేజ్ ఏంటి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ ప్రోడక్ట్ని వాడి డేటాని సెక్యూర్డ్గా ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, ఎట్లా అందరికీ షేర్ చేసుకోవచ్చు అనేది దాన్ని ఫర్దర్ యూస్ చేసి దాని ద్వారా లబ్ధి పొందగలరు అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను పెంజాలి శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ ఈ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ అప్లికేషన్ కొలాబ్ ఫైల్స్ అన్నది ఎన్ఐసి అప్లికేషన్ డెవలప్ చేయబడింది. ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ కలెక్టివ్గా కలిసి అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేసేందుకోసం నిర్ణయం తీసుకోబడి ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేశాము. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని వినియోగించుకొని ఇంటర్ డిపార్ట్మెంట్స్ డేటా సెక్రటేరియట్కి డేటా పంపించడం, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ ఒకటేసారి ఈ అప్లికేషన్ ఉపయోగించుకొని డేటాని తర్వాత ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు. ఒకటే పద్ధతిలో దీన్ని ఎక్సెల్ షీట్స్లో, లేకపోతే వర్డ్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ఒకే అప్లికేషన్లో కొలాబరేట్ చేసిందని దీన్ని కొలాబరేటివ్ ఫైల్స్ అని అన్నారు. అందుకని ఈ అప్లికేషన్ని ప్రతి డిపార్ట్మెంట్లో ఉపయోగించుకోవడం చాలా బాగుంటుందని మా ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసుకొని ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ ద్వారా పిఎంఈ టీమ్ సపోర్ట్ తోటి ఇంప్లిమెంట్ చేసేందుకు సహకరిస్తామని ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ జయేష్ అన్యన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అప్లికేషన్ని అందరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.